పవన్ కళ్యాణ్ గారు సర్జరీకి ముందే కలిసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడే అందరూ కూడా చర్చించుకున్నారు, ఇంతకీ ఆయన్ని పవన్ కళ్యాణ్ కలవడం, ఏం మాట్లాడుకున్నారు, కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏమన్నా ఇద్దరు కలిసి ప్రయాణించే అవకాశం ఉందనుకున్నారు, కానీ ఆలోపిలా జరిగింది. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? పవన్ కళ్యాణ్ గారు నాన్నకున్న బంధము చాలా గొప్పదండి. నేను మొదటిసారి కలిశాను పవన్ కళ్యాణ్ గారిని. మొన్న పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను అప్పుడే కలిశాను. తొలుత వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది మేము బయట కూర్చున్నాము. తర్వాత లోపల పిలిపించాడు నాన్న. పిలిపించి, సూర్యం నువ్వు ఒకటి రెండు సార్లు అడిగినావు కదా పోదాం డాడీ పవన్ కళ్యాణ్ కలిపి అన్నారు కదా. ఇగో పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కాదు, నా తమ్ముడు, నా తమ్ముడు ఇక్కడ అని తన గుడ్డ మీద చేయి పెట్టి నా తమ్ముడు అన్నాడు. పవన్ కూడా అంతే స్పందించాడండి. అన్నా నేను ఎప్పటికీ నీ ఒక్కనికే తమ్ముడిని నేను అని చెప్పారు. అయితే నాన్న ఒక ఉత్తరం రాసి తన జోబిలో పెట్టి తనని ముద్దు పెట్టుకున్నాడండి. నాన్న పవన్ ఏం చర్చించుకున్నారనే విషయం మాకు తెలియదు. ఎందుకంటే నన్ను పరిచయం చేసినప్పుడు తమ్ముడు అన్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఏమైనా చర్చ జరగవచ్చు. మీరు రాజకీయ పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, రకరకాల సిద్ధాంతాలతో వేరువేరు సిద్ధాంతాలతో ఉండొచ్చు అన్నదమ్ములు. అది అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం. నాన్న ఎప్పుడు ఒక లీడర్ వచ్చినప్పుడు కానీ, ఒక కవి వచ్చినప్పుడు కానీ, ఒక సామాన్యులు వచ్చినప్పుడు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుంది. సో అట్లా పార్టీ ఏదైతే నాకు తెలిసి రాజకీయమైన అవగాహన వాళ్ళిద్దరి మధ్య ఉన్నా అంతకు మించి బంధం అండి. అది ఓన్లీ ఏదో పొలిటికల్ పార్టీ కదా, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు నిలబడతావా నేను నిలబడతానా లేకపోతే నువ్వు, అది అంత ప్రజలు అనుకునేటిది. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏదైతే ఉందో అది జన్మజన్మాల బంధం. ఎందుకంటే నన్ను చాలా ప్రజలు వస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. మా నాన్న లీడర్లు వస్తారు, పొలిటికల్ పీపుల్ వస్తారు. తన జీవితంలో ఆల్ రకరకాల కండిషన్స్తో వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఆ అనుబంధం విషయాలు నాకు తెలియదు. కానీ ఒకటైతే తనకు ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు, ప్రేమతో ముద్దు పెట్టి తన జోబులో పెట్టాడు. ఖద్దరు గారు, పవన్ కళ్యాణ్ సార్, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆయన చాలా బిజీ, లైఫ్లో చాలా బిజీ. ఆయన ఎన్నో ఉద్యమాలు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు, పాటలు, ఇప్పటికీ నిన్న ఆ పాటలు నేరుగా నిన్న వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటిది చిన్నప్పటి నుంచి మీకు ఎప్పుడైతే మీ ఊహ వచ్చినప్పటి నుంచి ఎలా ఉండేవారు ఇంట్లో గద్దర్ గారు? లేచినప్పటి నుంచి దాదాపు ఒక 20 ఏళ్ళు అయినాకనే, అంటే 19 ఇయర్స్లోనే రెగ్యులర్గా అప్పుడప్పుడు మాతో ఉండేది. ఓకే, అది కూడా ఒక గంట 2 గంటలు కనిపించేవాడు. మీకు ఊహ వచ్చినప్పుడు ఎలా ఉండదు, గుర్తులేదు? నేను హాస్టల్లో పెరిగాము. అంతకుముందు చిన్నప్పుడు మా అత్తయ్య దగ్గర ఉన్నాము, శాంతమ్మ దగ్గర, ఇద్దరం అంతే. సో మేమందరము ఫ్రెండ్ గద్దర్ అనేది మేము స్కూల్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు పాటలు ఉండేది, కానీ మాకు అంతగా ఇది లేదు. 19 ఇయర్స్ కాలేజ్ డేస్ తర్వాత అప్పటి నుంచి కలిసేవాళ్ళు. సో ఎప్పుడు కూడా అంత కొడుకు కదా వింతోని ఇట్లా ఉండాలి, బట్టలు ఇప్పియాలి, తీసుకుపోవాలి, అదంతా ఏమి లేదండి. ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి అట్లీ చాలా తక్కువగా సమయం తను ఇచ్చేవాడు. బహుశా ఏం బిడ్డ చెప్పు, ఎట్లున్నా ఏం సంగతి, ఆరోగ్యం మంచిగా ఉందా, ఆరోగ్యం మంచిగా చూసుకో, మంచిగా ఉండు, ఇంతే చెప్పావు. ఇంతకు ఏదైనా టెన్షన్ తీసుకోవద్దు, దృఢ నిశ్చితం ఉండాలి, ముందుగానే బతకాలి బిడ్డ. మన బతుకులానికి ఇట్లా ఉంటుంది, ముందుగా బతకాలి, కొట్లాడాలి. ఎప్పుడు అన్నిటికి భయపడి వద్దులే అనుకోని పక్కకు పోవద్దు, కొట్లాడాలి రాదు. ఏడ కొట్లాడాలి, కొట్లాడాలి, ఏడ తగ్గాలో అలా తగ్గాలి, ఎట్లుండాలా అనేది చెప్పేవాడు అండి. అది ఇట్లా నలుగురు కూర్చున్నప్పుడు నేను పోయే అవకాశం తీసుకొని పోయి కూర్చొని మాట్లాడేది. ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ 6 మంత్స్ రెగ్యులర్గా కలవడం జరిగింది. లేచినప్పటి నుంచి
అంటే ఆయన ఇప్పుడు ఆయన చనిపోయే వారు కూడా ఆయన రోజు దినచర్య ఏముంటుండే అసలు పొద్దున్న లేచినప్పుడు ఏం చేస్తుండే? ఆయన ఉదయం లేచేవాడు అండి, బై 5 o'clock లేస్తా ఎవ్రీడే. అంటే ఆయన కరెక్ట్గా పడుకుంటే, అంటే 10 గంటలకు పడుకుంటే 5 గంటలకు లేచేవాడు. ఎప్పుడన్నా అంటే ఎక్కువగా ట్రావెల్ చేసేవాడు, ఎక్కువ మీటింగ్, రోజు అదే పని. సో ఎప్పుడన్నా ఎర్లీ మార్నింగ్ వచ్చి పడుకుంటే తప్ప, లేకపోతే ఆయన వెరీ ఎర్లీ లేస్తాడండి. లేవడం, ఫ్రెష్ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, అంటే బయటికి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇంట్లో ఉంటే మాత్రం పేపర్ పెన్ ఉండాలి పొద్దున్నే. ఆయన ఎప్పుడు ఆయన మెలుకున్నాడు అంటే పేపర్ పెన్ ఉంటుంది పక్కనే, బెడ్ మీద పడుకున్నా పేపర్ పెన్ పెట్టుకుని పడుకుంటాడు. ఓకే, తర్వాత మధ్యాహ్నం ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో ఎప్పుడు పేపరు పెన్ను, లేకపోతే ఎవరో ఒకరు డిస్కషన్, చర్చ, పాటలు పాడడం, బాణీలు రాసుకోవడం. ఆయన కోసం రెగ్యులర్గా ఎవరు వచ్చేవారు సార్? గద్దర్ గారి కోసం రెగ్యులర్గా అదే రోజు ఒక వ్యక్తి రెగ్యులర్గా కూర్చుంటాడని లేనే లేదు, వస్తాడని లేదు. కానీ ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు. ఒక్క రెగ్యులర్గా వచ్చే ఒకే ఒక వ్యక్తి, అంటే కొంతమంది వ్యక్తుల్లో తన మిత్రులు సిఎల్ యాదగిరి గారు. ఓకే, సిఎల్ యాదగిరి గారు. తర్వాత ఆయన బాగా ఇష్టపడే జేబీ రాజు గారు, అంటే ఎప్పుడో ఒకసారి ఫోన్ జేబీ రాజు గారు, జేబీ రాజు గారు అంతే, సిఎల్ యాదగిరి గారు. ఓకే, సో ఆయన గతంలో 2014 ముందు ఆయన ఒక పార్టీ పెట్టడం జరిగింది గద్దర్ గారు, తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీని నిర్మించి మళ్ళీ అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే సరైన న్యాయం జరగట్లేదు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది పార్టీ కాదండి సార్, అది ఒక ఫ్రంట్ అంతే. ఫ్రంట్ ఓన్లీ, ఫ్రెండ్లీ ప్రజా సంఘాలు కలిసి నిర్మాణం చేసుకున్న ఫ్రంట్ అంతే. దాని పేరే తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఓకే, అంటే ఫోర్ ఫ్రంట్ ఫర్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ, అంటే పోటీ చేయలేదు దాని నుంచి, కాకపోతే అది పార్టీ కాదు కదండి. పార్టీ కాదన్నప్పుడు దేర్ ఇస్ నో క్వశ్చన్. 2014 వరకు, 16 వరకు అది దాంట్లో ఉండండి. 16 తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంకా ప్రజలందరూ అంటే సంఘాలందరూ విడిపోయారు, ఆకాంక్ష నెరవేరింది కాబట్టి. కానీ ఈసారి ఈసారి పెట్టి అంటే ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు కదా సార్? పోటీ చేస్తా అన్నాడు, ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తాను. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే తను నిర్ణయించుకున్నాడు, చర్చిస్తున్నాడు కాన్స్టిట్యుయెన్సీ ఏదని. అండ్ తాను ఎమ్మెల్యేగా అయితే మాత్రం గజ్వేల్ నుంచే పోటీ చేస్తున్నారు. ఓకే, కేసీఆర్ మీద ఈ షూర్ షాట్ నేనన్నా. కేసీఆర్ నానా ఎందుకు, వై ఎంత డైరెక్ట్ ఫైట్ ఏంటిది, ఎందుకు అంటే, ఎందుకు నేను పుట్టి పెరిగినది నా ఊరు. నేను పుట్టి పెరిగిన, కేసీఆర్ బయట నుంచి వచ్చింది, నేను పుట్టి పెరిగిన బిడ్డ. నా ఊర్లో నేను నిలబడకపోతే ఎవరు నిలబడతారు? సో నేను ఆడికెళ్ళి నిలబడతాను, ఎమ్మెల్యేగా అయితే ఆడికెళ్ళి నిలబడతాను. ఓకే రైట్, మరి ఎట్లనైనా ఈ ఎలక్షన్ అంటే ఈ రోజుల్లో చాలా వ్యవస్థ ఉండాలి. నాయి ఒక 1000-2000 పాటలు ఉన్నాయి, అవన్నీ వాడినవి ఉన్నాయి. అన్ని మండలాల్లో నేను చేసేది ఏం లేదు బిడ్డ. నేను ఇప్పుడు ఈ వయసులో ఇంత ట్రావెలింగ్, అంత తిరగడం, స్ట్రెస్ ఎందుకు నాలంటే నేను చేసేది ఏం లేదు. ఆ పాటలన్నీ ప్రతి మండలంలో ఒక డబ్బా కొనుక్కుంటారు, ప్రజలు చెప్తే అరే ఓ డబ్బా పెట్టుర్రి, అలా పాటలు పెట్టుర్రి, కల్చరల్ చేస్తుర్రు, పాటలు పెట్టి మా కల్చరల్ టీం వాళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. ఆయన వస్తే జనాలు వచ్చేస్తారు, అవి తిరుగుతూనే ఉంటాయి బిడ్డ. 40 రోజులు నా పాటలని ప్రజలు వింటారు కదా. ఈయనని మిమ్మల్ని కూడా పోటీ చేయమని చెప్పారా సార్? మిమ్మల్ని కూడా ఎక్కడ నుంచి పోటీ చేయాలి మీరు కూడా? ఆయన ఎప్పుడు అడిగేవాడండి, ఏం పోతావురా ఉద్యోగానికి, ఆ పొద్దున్న లేస్తున్న డబ్బా కట్టుకొని 25 కిలోమీటర్లు పోడు, మళ్ళీ చూడు అని అనేవాడు. సో నేను అంత తొందరగా నేను పోటీ చేస్తాను అని నేను చెప్పకపోయేవాడిని కాదు. ఎందుకంటే నేను ప్రజలకు ముందు వెళ్ళాలి, తిరగాలి, నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నేను ఒక వ్యక్తిగత జీవితంలోనే ఉన్నాను, తనతో కలిసే ఉన్నాము అందరం. సో ఎక్కువ ప్రెజర్ చేసినోడు కాదు. కానీ మొన్న పార్టీ పెట్టినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా వచ్చి అడిగాడు, నువ్వు నడుస్తున్నావు నా ఎంబడి అన్నాడు అంతే. ఒకటే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు నడుస్తున్నావు నా ఎంబడి అంటే ఎస్ డాడీ ఐఎమ్ కమింగ్ విత్ యూ అని చెప్పేసి. సరే, నా పార్టీ పెట్టి మొత్తం 119 దగ్గర పోటీ చేద్దాం అనుకున్నా, వరకు డిస్కషన్ జరగలేదు. ఓకే, నేను స్టార్టింగ్ మాత్రం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఢిల్లీకి వెళ్ళే ముందు అప్పుడు వచ్చి అడిగిండు నా దగ్గర, నానా నువ్వు వస్తున్నావు నువ్వు నడు అన్నాడు. నేను వస్తున్నాను నాన్న అని చెప్పేసి
సార్ ఇప్పుడు అయిపోయిందా సార్ ప్రాసెస్ మొత్తం? అది ప్రాసెస్ గద్దర్ ప్రజా పార్టీ అయితే ప్రాసెస్ ఉందో అది ఢిల్లీలో రిజిస్ట్రేషన్కి అప్లై చేశారు, తనే కోఆర్డినేట్ చేస్తున్నాడు. సో నేను ఉద్యోగానికి వెళ్తా కాబట్టి నేను అంత సమయం దానికి కేటాయించలేకపోయినా, స్టార్టింగ్ దశలో మాత్రం నేను రెగ్యులర్గా రోజు చర్చించేవాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటుంది సార్ అంటే ఇంకా డిసిషన్ తీసుకోవాలనుకుంటా ఇంకా దానికోసం? ఇప్పుడు ఇమీడియట్గా ఇంత తొందరగా అయితే నేనేమి చెప్పలేనండి, ఎందుకంటే తన కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అవును సార్, ఆ కోట్లాది మంది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నానున్నంత వరకు ఆ జీవితం వేరే, కొంచెం వెనకొల్ల. సో నాన్న ఒకటే అంటాడు, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రజలు ఏం నిర్ణయం ఇస్తారో అదే నిర్ణయం చేసుకో, తప్పే వ్యక్తిగత నిర్ణయాలు చేయొద్దు అని అన్నాడు సార్. ఈ మధ్య రీసెంట్గా ఈ పార్టీకి సంబంధించిన చర్చ జరిగినప్పుడు మాత్రమే